అందరికీ నమస్కారం అండి. వసు హోమ్కు స్వాగతం. ఈరోజు మినప్పప్పు చట్నీతో మీ ముందుకు వచ్చానండి. ఈ మినప్పప్పు చట్నీ ఇడ్లీలోకి, మినపట్టులోకి, పెసరట్టులోకి, గారెల్లోకి, వడల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మనం రొటీన్గా చేసుకునేటువంటి పల్లీల పచ్చడి, పుట్నాల పచ్చడి, పచ్చిమిరపకాయలు, టమాటాల పచ్చడిలా కాకుండా వెరైటీగా టేస్టీగాను ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ మినపప్పు పచ్చడి తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు 1/2 కప్పు మినపప్పు అండి. నేను చాయ్ మినపప్పు తీసుకున్నాను, మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. నేను ఇది 1/2 కప్పు తీసుకున్నానండి. దాదాపుగా ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 6 రెబ్బలు చిన్న ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, దీనితో పాటు కొంచెం చింతపండు. వీటిని ముందుగా రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఈ మినపప్పును ముందుగా దోరగా వేయించుకోవాలి. ఇందులో నూనె వేసుకోక్కర్లేదండి, ఎందుకంటే మనం పోపు వేసుకుంటాం కాబట్టి పోపులో ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వీటిని ముందుగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం కొరకు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్లోని లింక్ను టచ్ చేయండి. మినపగుళ్ళు వేగిపోయాయండి, అవి తీసి జీలకర్ర, ధనియాలు వీటిని కూడా కొంచెం వేడి చేసుకుందామండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలను కూడా కొంచెం వేడి చేసుకుందాం. ఎండుమిరపకాయలు ఎక్కువసేపు వేయించక్కర్లేదండి, కొంచెం కలర్ మారితే సరిపోతుంది, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇందులోనే కరివేపాకును కూడా వేసి వేయించుకుందాం. వీటన్నింటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఇది ఎలాగే గ్రైండ్ చేసుకుంటే ఉట్టి పౌడర్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం 1/2 గ్లాస్ సరిపోతాయండి. 1/2 గ్లాస్ వాటర్తో మనం దీన్ని మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్గా మార్చుకుందాం. ఈలోపు పోపుకు రెడీ చేసుకుందామండి. దీంట్లో 1 చిన్నుల్లిపాయ, 1 కరివేపాకు రెమ్మ, 2 ఎండుమిరపకాయలు, పోపు గింజలు. ఈ పోపును కూడా మనం వేడి చేసి రెడీగా ఉంచుకుందాం. ఈ వేడెక్కినటువంటి పోపును మనం ఆ చట్నీలో వేసేసుకోవటమే. రెడీ అయిపోయిందండి మినపప్పు చట్నీ. దీన్ని మనం మినపట్లతోటి సర్వ్ చేసుకుందాం. ఎంతో కలర్ఫుల్గాను భలే గుమగుమలాడుతుందండి చట్నీ. మినపట్ల కోసం ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని దీనిపైన ఉల్లిపాయ రుద్దటం వలన అంటుకోకుండా చక్కగా లెగుస్తాయండి. అట్లు ఈ మినపట్లతో మినపప్పు చట్నీని సర్వ్ చేసుకుందాం. వెరీ టేస్టీ, వెరీ యమ్మీ.
రెడీ అయిపోయాయండి. ఇక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్కి తీసుకుందాం. మినప్పప్పు చట్నీతో మినపట్లు. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.